మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కృషితో ఇప్పుడిప్పుడే ఆసుపత్రి మెరుగుపడుతున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మంగళవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ప్రజలకు అందుతున్న సేవలను ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రిని అడిగి తెలుసుకున్నారు. అదే మాదిరిగా ప్రభుత్వం ఆసుపత్రిలో ఇంకా అవసరమైన సిబ్బంది, అవసరమైన యంత్రాలు, పరికరాల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవసరమైన సేవల గురించి ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. అలాగే డాక్టర్లు, వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం ప్రజలకు అందించే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను ఆయన సందర్శించి వారి పనితీరును తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాంద్రి, ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హరిప్రియ, పిహెచ్సి సత్యవతి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.